ఉలిక్కి పడుతూ 3 రోజుల పాదయాత్రకే కల్వకుంట్లోళ్ళంతా ఉలిక్కి పడుతూ ప్రెస్ మీట్లు పెడుతుండ్రు. దాంట్లో కేటీఆర్, ఈరోజే పేపర్లలో చూసినాం మార్నింగు, మేం పాదయాత్ర చేస్తే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాదయాత్ర చేస్తే కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి, ఈ మంత్రులందరూ కలిసి ఎందుకు భయపడుతుండ్రో, ఎందుకు ప్రెస్ మీట్ పెడుతుండ్రో, పాదయాత్రను ఎందుకు అవమానపరుస్తుండ్రో అది వారి ఆత్మకు తెలుసు, మాకు కూడా తెలుసు. నేను 3 రోజుల నుండి చూస్తున్న ఈ ప్రాంతం అంతా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా, ఒకప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఈ జిల్లా మీద కళాకారులు పాటబడిన చరిత్ర ఉంది. పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసము దేశమంతా కూడా వలసపోయిన వాళ్ళు పాలమూరు బిడ్డలంతా కూడా. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే పొట్ట చేత పట్టుకొని పోయిన పాలమూరు బిడ్డలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇవాళ పాలమూరు బిడ్డల కళ్ళల్లో ఎక్కడ కూడా ఆనందం కనబడతలేదు. అంటే మేము ఉద్యమకాలంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసము, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చూస్తే ఇవే ఎడార్లు కనబడుతున్నాయి. అంటే తెలంగాణను సాధించుకున్నది కేటీఆర్, కేసీఆర్, ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులారా, తాబేదారులు వీళ్ళంతా, కేసీఆర్కు వీళ్ళంతా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళంతా కూడా తాబేదారులు. ఓ తాబేదారులారా, మీకు తెలియదు మీరు తెలంగాణ ద్రోహులు మీరు, మేము తెలంగాణ ఉద్యమకారులం, మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మీకు సోయుంటే చరిత్రను చూడండి. ఈ జిల్లాలో మేము పాదయాత్రలు చేసినాం, ఈ మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని గెలిపించిన బిడ్డలం మేము. ఇక్కడ ప్రజలు ఓట్లేసిండ్రు, నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మూర్ఖుల్లారా, మీకు తెలియదా ఒక సినిమా ఉండే, ఆలీబాబా 40 దొంగలు, కానీ నేను ఇప్పుడు పెడుతున్నా ఆలీబాబా 100 దొంగలు. ముఖ్యమంత్రి ఒకడు, మిగతాళ్ళంతా కూడా ఆలీబాబా అయినా, మిగతాళ్ళంతా దొంగలు. అంటే 100 మందితోని ఈ రాష్ట్రాన్ని ఏలుకుంటున్న ఈ దొంగలంతా కలిసి, ఆలీబాబా 100 దొంగలంతా కలిసి మేము చేస్తున్న పాదయాత్ర మీద భయపడతాను. పాదయాత్ర చేయడానికి కారణమేంది, నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిపోయింది. ఎక్కడ కూడా ఒక గుంట భూమికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయానికి నీళ్ళు అందించలేదు, తాగడానికి బుక్కడి నీళ్ళు ఇవ్వలేదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ కాలంలో ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఉద్యోగాలు ఇవ్వలేదని. అదేవిధంగా పేదవాళ్ళకి ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానన్నావు, ఇండ్లు కట్టివ్వలేదని. అంటే ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయినావు కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ, 3 ఏజెండాల మీద తెచ్చుకున్న తెలంగాణను కూడా మర్చిపోయినావు కాబట్టి అవన్నీ గుర్తు చేస్తూ ఈ వెనకబడ్డ పాలమూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇవాళ పాదయాత్ర చేస్తున్న క్రమంలో మా బీజేపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, రాష్ట్ర అధ్యక్షుల్ని ఇవాళ విమర్శించే హక్కు, అధికారము ఈ కేటీఆర్కును, ఆ అలీబాబా 100 దొంగలకు లేదని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు కలేజా ఉంటే, మీరు కేసీఆర్ పోషణ మందు దాగినోళ్ళు అయితే, ఎంగిల్ దాగినోళ్ళు, మంచి దాగినోళ్ళు, దమ్ముంటే ఈ పాదయాత్ర గడ్డ మీదకి రండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు ఏ ఊరికి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిండు, ఎక్కడ తాగడానికి నీళ్ళు ఇచ్చిండు, ఎక్కడ పెన్షన్లు ఇచ్చిండు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు, ఎక్కడ దళిత బంధు ఇచ్చిండు. ఒక్కసారి మీరు ఈ ప్రాంతానికి రండి, మేము ఈ పాదయాత్ర సందర్భంగా మేము కూడా వస్తాం. రచ్చబండ పెట్టుండి, దమ్ముంటే, మీకు కలేజా ఉంటే అంత భయం ఎందుకు? ఈ జిల్లాలో మేము పాదయాత్ర చేస్తా అంటే ఎందుకు మీరు ఇవాళ తొందరపడి ప్రెస్ మీట్లు పెడుతుండ్రు? బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఓపికకు ఇవాళ మీరు పరీక్షిస్తున్నట్టు కనబడుతుంది. మేము తొందరపడటం కాదు, కల్వకుంట్ల కుటుంబాన్ని, గడీల పాలనను తప్పకుండా అంతం చేస్తాం. రాజకీయంగా సమాధి చేసేంత వరకు ఈ పాదయాత్రలు ఆగవు, కుటుంబ పాలనను పాతి పెడతాం తెలంగాణ రాష్ట్రంలో. నీకు రోగం వస్తే మాత్రం నువ్వు ఢిల్లీకి పోతున్నావు, ఇక్కడ తెలంగాణలో
హాస్పిటల్ లేనట్టుగా లేకుంటే వైద్యం లేనట్టుగా ఇలా డాక్టర్ని అవమానపరుస్తున్నట్టుగా నువ్వు ఢిల్లీకి పోయి వైద్యం చేసుకుంటున్నావు. కానీ నిన్ను నీ కుటుంబాన్ని వాళ్ళ అధికారంలోకి తెచ్చిన ప్రజలకు మాత్రం అందుబాటులో ఇవాళ వైద్యం లేక అల్లాడుతున్న ప్రజలు మాకు చెప్పేది ఒకటే, మేము ఓట్ల కోసం సీట్ల కోసం తిరుగుతలేం, తిరిగే రోజు వస్తుంది దానికోసమే పునాది వేసుకుంటున్నాం. కానీ నువ్వు మాత్రం 8 ఏళ్ల కాలంలో పేద ప్రజలకు కానీ ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కానీ ఏ ఒక్క పని చేయలేవు. నువ్వు ఇచ్చిన హామీలలో మేనిఫెస్టోలలో ఎన్నికలప్పుడు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు బుడ్రకానేశలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా నీ మాటలు నమ్మి మోసపోయి 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రు, ఏడుస్తుండ్రు. కాబట్టే వాళ్ళను ఓదార్చడం కోసము, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం కోసము, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ పథకాలు ఇప్పివ్వడం కోసము మేము రేపు రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రావడం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నాం. దొంగల్లారా భయపడకండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, మరొక్కసారి బొడిగే శోభక్క గాలన్నగా డిమాండ్ చేస్తున్నా. ఇక్కడున్న మంత్రులే అనుకోండి, ముఖ్యమంత్రి అనుకోండి, ఎవరన్నా కానీ టీఆర్ఎస్ 100 మంది, మొన్న ఒక ఆమె మంత్రి మాట్లాడింది కదా, మేము 100 మంది ఉన్నాం, మమ్మల్ని కదిలిచ్చే అధికారం ఎవరికి లేదు, ధైర్యం లేదన్న కదా. ఆ 100 మంది అలీబాబా 100 మంది దొంగలు వచ్చి ఈ గడ్డ మీద మహబూబ్ నగర్ నడి గడ్డ మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి, మేము కూడా కూర్చుంటాం లేదా రచ్చబండలో కూర్చోండి, మా విలేకరుల సాక్షిగా మీరేం పనులు చేసిండ్రో చెప్పండి, లేదా మా బీజేపీ అంటే మా మోడీ గారు ఇచ్చే పథకాలు మేము చెప్తాం. ప్రతి గ్రామంలో 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలే నడుస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పనులే ఇవాళ గ్రామాలలో నడుస్తున్నాయి. నీ గ్రామాలలో నువ్వు ఇచ్చింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు. కాబట్టి హామీలతోని హామీలు ఇచ్చి ఇవాళ తప్పు బట్టి ఇచ్చిందే మీరు ప్రజల్ని. కాబట్టి మీరు ప్రెస్ మీట్లు పెట్టడం మానుకోండి, ఏదన్నా ఉంటే కేసీఆర్ కాళ్ళకాడ కూర్చొని దండం పెట్టి కాళ్ళు మొక్కరు తప్ప మా పాదయాత్ర మీద ప్రెస్ మీట్ పెడితే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ పార్టీ ఓ పిలుపు ఇచ్చింది అనుకో, మీరు అడ్రస్ లేకుండా పోతారు, ఇక తట్టబుట్ట పట్టుకొని పోయే రోజులు దగ్గర పడ్డాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.